ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ అందరూ నరకుడు రాక్షసుడు అని అనుకుంటారు, కానీ నరకుడు రాక్షసుడు కాదు. అసలు రాక్షసులు అంటే ఎవరు? రాక్షసులు బ్రాహ్మణులు. రాక్షసులు బ్రాహ్మణులు అంటే ఎవరు నమ్మరు, కానీ ఇది నిజం. ఉదాహరణకు చాలామంది పేరు చివరిలో రెడ్డి అని, నాయుడు అని, గౌడ అని పెట్టుకుంటారు. అలాగే బ్రాహ్మణులు తమ పేరు చివరిలో ఏం పెట్టుకుంటారో మీరు గెస్ట్ చేయగలరా? శాస్త్రి అని, ఆచార్య అని, శర్మ అని మీరు అనుకుంటారు, కానీ అవి ఈ మధ్యకాలంలో వచ్చినవి. బ్రాహ్మణుల చివరిలో బ్రహ్మ అని పెట్టుకుంటారు. ఉదాహరణకు రావణ బ్రహ్మ, విశ్వవసు బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. వీరంతా కూడా బ్రహ్మ వంశంలోని వారు. బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ, కశ్యప బ్రహ్మ, విశ్వవసు బ్రహ్మ, రావణ బ్రహ్మ వీరంతా కూడా బ్రహ్మదేవుని వంశంలోని వారు. అయితే బ్రహ్మదేవుని వంశంలోని వారు బ్రాహ్మణులు రాక్షసులు ఎలా అయ్యారో మీకు చెబుతాను. బ్రహ్మదేవుని వంశంలోని కశ్యప బ్రహ్మకు ఇద్దరు భార్యలు, దితి, ఆదితి. ఆదితి నిరుపేద స్త్రీ. ఆమెకు అన్నీ కూడా మంచి లక్షణాలే కలిగినటువంటి స్త్రీ. ఆమెకు పుట్టిన వారంతా దేవతలు, ఇంద్రాది దేవతలు. మరొక భార్య అయినటువంటి దితికి అసూయ ఎక్కువ. ఈమెకు పుట్టిన వారందరూ కూడా రాక్షసులు. వీళ్ళలో ప్రముఖులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీరంతా కూడా రాక్షసులు. అయితే ఈ నరకుడు దితికి పుట్టిన వారిలో కానీ, అదితికి పుట్టిన వారిలో కానీ, వారి వంశంలో కానీ ఎక్కడా లేడు. కానీ నరకుడు ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడే ఈ నరకుడు. శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో ఉన్నప్పుడు ఆయనకు భూదేవికి పుట్టినవాడే నరకుడు. అయితే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసులను రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వధించిన సంగతి మనకు తెలిసింది. కానీ వారు చనిపోయినప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క దిష్టిబొమ్మలను దహనం చేయటం లేదు, వారిని తిట్టడం లేదు, చెప్పులతో కొట్టడం లేదు. దానికి కారణం వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల యొక్క దిష్టిబొమ్మలను తగలబెట్టడం కానీ, వారిని దుర్భాషలాడటం కానీ మహాపాపం. ఉదాహరణకు రావణ బ్రహ్మను తీసుకుందాం. ఇతను మహాబలవంతుడు, మహాజ్ఞాని, నాలుగు వేదాలు చదివినటువంటి బ్రాహ్మణుడు. సాక్షాత్తు శివుని కైలాస పర్వతాన్ని ఎత్తి తల మీద పెట్టుకున్నటువంటి మహాబలవంతుడు రావణుడు. కేవలం తన సోదరి మహాసౌందర్యవతి అయినటువంటి శూర్పణకు ముక్కు చెవులు రాముడు కోయించాడనే బాధతో సీతాదేవిని అపహరించాడే తప్ప సీతాదేవిని ఏమీ చేయలేదు. రామరావణ యుద్ధంలో రావణుడు చనిపోవటానికి ముందు రామునితో ఏమన్నాడో ఒకసారి చూద్దాం. నేను బ్రాహ్మణుడను, నీవు క్షత్రియుడవు. నేను మహాజ్ఞానిని, నీవు అజ్ఞానివి. నేను నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మణుడను, నీకు ఏమీ చదువు రానటువంటి ఒక క్షత్రియుడవు. నేను మొదటి వైమానికుడను, నేను కానీ మా సోదరి కానీ మీ దేశంలో అవలీలుగా ప్రవేశించగలము. కానీ నువ్వు లంకకు చేరుకోవాలంటే, సాగరాన్ని దాటాలంటే వానర సైన్యం సహాయంతో వారద నిర్మించు, కానీ నీవు రాగలిగావు తప్ప నీవు ఒక అసమర్థుడవు. మీరు బ్రాహ్మణ ద్వేషుడు. నీ తండ్రి దశరథ మహారాజు శ్రావణ కుమారుడనే బాలుడిని వధించాడు. నీవు తాటికనే బ్రాహ్మణ స్త్రీని వధించావు. నా సోదరి స్వరూపణకనే సౌందర్యవతిని కురూపిగా మార్చావు. ఇప్పుడు నన్ను చంపి మహాపాపానికి వడిగడుతున్నావు. ఈ పాపం నీకు ఇంతటితో పోదు. ఇవి రావణుని చివరి మాటలు. ఇవి వాల్మీకి రామాయణంలోనివి. అయితే రావణుని సంహరించిన తర్వాత శ్రీరాముడు ఎంతగానో కుమిలిపోతాడు. తాను ఒక బ్రహ్మహత్యా పాతకానికి పాల్పడ్డానని, ఒక మహాపాపానికి వడిగట్టానని ఎంతగానో కుమిలిపోతాడు. ఆ తర్వాత శివుని గురించి ఘోరంగా తపస్సు చేస్తాడు. తాను బ్రాహ్మణుని చంపిన పాపానికి నిష్కృతిగా రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు శ్రీరాముడు. అయితే నరకుడు రాక్షసుడు కాదు, భూదేవికి వరాహావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు జన్మించిన ఆయనే నరకుడు. కానీ ఇతను బాణాసురుడు అనే రాక్షసుడితో సహవాసం చేయటం వల్ల
రాక్షసుడుగా మారాడు. కొడుకులోని రాక్షసత్వాన్ని గుర్తించినటువంటి భూదేవి తన కుమారుని ఎప్పటికైనా రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వధిస్తాడనే ఉద్దేశంతో భయంతో శ్రీ మహావిష్ణువును ఒక వరం కోరుతుంది. తన కుమారుని ఎవరూ చంపకుండా వరమీయమని అడుగుతుంది. అందుకు శ్రీ మహావిష్ణువు నీవు తప్ప నీ కొడుకును ఎవరూ చంపలేరు అనే వరం ఇస్తాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని అంతమందింపలేదు. సాక్షాత్ భూదేవి స్వరూపమైనటువంటి సత్యభామ నరకాసురుని అంతమందిస్తుంది. ఆ తర్వాత ఎంతగానో కుమిలిపోతుంది. అమ్మను సంతోషపెట్టడానికి అమ్మ లక్ష్మీదేవికి మనం ఉదయం పూట దీపావళి రోజు కుంకుమ పూజ చేస్తాము, అమ్మను సంతోషపెడతాము. రాత్రిపూట బాణసంచా కాల్చి అందరం సంతోషంగా సంబరాలు చేసుకుంటే అమ్మకు ఎంతో సంతోషం. ఈ సందర్భంగా పిల్లలకు నా మనవి, మీరు నరకుని ఊరేగించేటప్పుడు చెప్పులతో కొట్టడం, అతన్ని అసభ్యంగా బూదులు తిట్టడం చేయవద్దు. అతని తల్లిని తిడుతున్నారు మీరు. ఆమె అతని తల్లి ఎవరో కాదు, సాక్షాత్ భూదేవి. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాపల్ డిస్ట్రిక్ట్ లీగల్. జై హింద్.